ప్రపంచ వ్యాప్తంగా మరణ మృదంగం మోగించి లక్షలాది మందిని బలిగొన్న కరోనా వైరస్ను చైనా జీవాయుధంగా తయారు చేసిందా మనుషులకు సోకేలా చేయాలనే ఉద్దేశంతోనే వుహాన్ వైరాలజీ ల్యాబ్లో చైనా దాన్ని తయారు చేసిందా అవునని అంటున్నారు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధకుడు చావో షావో ఓ ఇంటర్వ్యూలో అతను సంచలన విషయాలను వెల్లడించాడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మరణానికి కారణమైన కోవిడ్ను చైనా ఓ జీవాయుధంగా రూపొందించినట్లు వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధకుడు చావో షావో తెలిపాడు ఈ షాకింగ్ విషయాలను అతను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు వుహాన్ పరిశోధనాశాలలో తన సహచర పరిశోధకుడు షాన్ చావోకు ఉన్నతాధికారి నాలుగు రకాల కరోనా వైరస్లు ఇచ్చి వాటిలో ఏది వేగంగా వ్యాపిస్తుందో కనుగొనమన్నారని చావో షావో తెలిపాడు ఇంటర్నేషనల్ ప్రెస్ అసోసియేషన్ సభ్యుడు జెనిఫర్ జెంగ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చావో షావో ఈ విషయాన్ని వెల్లడించాడు ఇరవై ఆరు నిమిషాల పాటు ఇంటర్వ్యూ సాగింది వీలైనంత మందినికి సోకే సామర్థ్యం ఏ వైరస్కు ఉందో పరీక్షించినట్లు ఆ పరిశోధకుడు తెలిపాడు మనుషులతో పాటు ఇతర జీవాలకు ఏ వైరస్ తొందరగా సోకుతుందో టెస్ట్ చేసినట్లు చెప్పాడు కరోనా వైరస్ను ఓ జీవాయుధంగా చైనా డెవలప్ చేసిందని చావో షావో పేర్కొన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో వుహాన్లో జరిగిన మిలటరీ వరల్డ్ గేమ్స్ సమయంలో తనతో పనిచేసే చాలామంది వైరాలజిస్టులు కనిపించకుండా పోయారన్నాడు వేరే దేశాలకు చెందిన అథ్లెట్లు ఉంటున్న హోటళ్లకు అక్కడ వారి ఆరోగ్యం పరిశుభ్ర పరిస్థితులను పరిశీలించేందుకు తమను పంపారన్నాడు కానీ వైరాలజిస్టులు ఆరోగ్య తనిఖీలు చేయరని షావో అన్నాడు అవసరం లేని ప్రాంతాలకు తమను పంపి వైరస్ను వ్యాప్తి చేసేందుకు చైనా ప్రయత్నించినట్లు చావు షావో ఆరోపించాడు వైరస్ వ్యాప్తి చెందడానికి లేదా మానవులలో అది ఎలా స్పందిస్తుందో గమనించడానికి తమను పంపినట్లు షావో నొక్కి చెప్పాడు జిన్ జియాంగ్లో వీగర్లు ఉంటున్న క్యాంపుల వద్దకు తమను పంపినట్లు అతను చెప్పాడు కరోనా వైరస్ వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచే బయటకు సోకినట్లు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనుమానాలు ఉన్నాయి తాజాగా పరిశోధకుడు చావో షావో వెల్లడించిన విషయాలు వాటికి బలం చేకూరుస్తున్నాయి